పోలవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీలో జరిగిన అప్రజాస్వామిక అధికార పార్టీ కవ్వింపు చర్యలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నల్ల బ్యాడ్జీలు ధరించి జగన్ ప్రభుత్వానికి మంత్రులకు వ్యతిరేక నినాదాలతో కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతాల నుంచి భారీగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని అంబటి రాంబాబుపై వ్యతిరేక నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. జగన్ అంబటి రాంబాబు కొడాలి నానిల బ్యానర్లను దిష్టిబొమ్మల వలె తగలపెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా కార్యకర్తలకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పైకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక మంత్రి ఒక మంత్రి మరియు ఒక ఎమ్మెల్యే ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడారో దాన్ని విన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆనందించారో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారిత అంటే ఏంటంటే మహిళల్ని అగౌరవపరచడమే మహిళా సాధికారిత. అలాగే అక్కా చెల్లెళ్ళకి అన్యాయం చేయడమే మహిళా సాధికారిత. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా తన తల్లి వయసున్న ఒక స్త్రీని అవమానకరంగా మాట్లాడుతూ ఏళనగా నవ్వే సంస్కారహీనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అధికారం కోసం సొంత బాబాయిని పక్కన పెట్టుకున్న మీకు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత లేదు. వైసీపీ ప్రభుత్వ పతనానికి సమయం దగ్గర పడింది కనుక ప్రతిపక్ష నేత సతీమణిని దారుణంగా అవమానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేక చంద్రబాబు గారు సతీమణిని వ్యక్తిగతంగా అవమానించారు. జగన్ రెడ్డి చేతగాని దద్దమ్మ ప్రభుత్వంను అందుకే ఈ రాష్ట్రానికి చవటలు సన్నాసులు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు తెప్పించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పతనం ప్రారంభమైంది. అసెంబ్లీ ఈ రోజు నుంచే ఈ పతనం అనేది ప్రారంభమైంది. ఈవేళ ఇలాంటి దారుణాతి దారుణాలు సంఘటనలో కోకొల్లలుగా ఈ 2.5 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, అలాగే అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని పట్టుకుని మీ ఇష్టానుసారం కూతురు మాట్లాడారు. మంత్రులు కొడాలి నాని గారు పాపం ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని ఆయనకి తెలీదా? ఆ పెద్ద మనిషికి తెలీదా? తెలిసి మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2 సార్లు మ్యాండేట్ తీసుకున్నారు పెద్ద మనిషి. ఈవేళ వంశీ ఈ పెద్ద మనిషి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మ్యాండేట్ తీసుకున్నవి. వీళ్ళకి ఇంతకుముందు ఏం జరిగిందో